हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल्टे स्पेशल रेसिपी पल्ली लड्डूलू। पल्लीलू अलागे बेल्लम कॉम्बिनेशन अनेदी चाला चक्कटी टेस्टी स्वीट अंडी। इदी चाला रुचिकरंगा उंटुंदी। सिंपल गा टेस्टी गा ई पल्ली लड्डूलनु रेडी चेसुकोवच्चु। మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, అలాగే పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడు పల్లీ లడ్డూలని రెడీ చేసి ఇచ్చారంటే చాలా యమ్మీగా ఇష్టంగా తినేస్తారు। మరి ఈ టేస్టీ పల్లీ లడ్డూల్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము। ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి। ప్యాన్ కొంచెం వేడైన తర్వాత పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మరి ఎక్కువగా వేయించుకోకూడదు, కొంచెం మంచి కలర్ వాసన వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక చాటలోకి లేదా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। తీసుకొని వాటి పై పొట్టును వల్చుకోవాలి। కొన్ని కొన్ని పల్లీలను చేతిలో తీసుకొని రెండు చేతులతో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే పల్లి పొట్టు అనేది చాలా చక్కగా ఊడి వచ్చేస్తుందండి। పల్లీలు చల్లార లోపల మనం పాకం రెడీ చేసుకుందామండి। దాని కోసం పాన్ ని స్టవ్ పై ఉంచి దానిలో 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి। ఆ తర్వాత 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి। వేసుకొని బెల్లం ని కరిగించుకొని పాకం రెడీ చేసుకోవాలి। చూడండి, బెల్లం చక్కగా కరిగిపోయింది। అలా కరిగించుకున్న తర్వాత బెల్లం వాటర్ ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి। ఇలా ఫిల్టర్ చేయడం ద్వారా డస్ట్ పార్టికల్స్ అన్ని పైన ఉండిపోతాయి। చూడండి ఎంత డస్ట్ ఉండిపోయిందో। ఫిల్టర్ చేసుకున్న తర్వాత అదే పాన్ లో పోసుకోవాలి। పోసుకొని పాకం రెడీ చేసుకోవాలి। కొంచెం పాకం ముదురు పాకం వస్తనే పల్లీ లడ్డూలకి చాలా టేస్టీగా కలర్ఫుల్ గా ఉంటాయి। పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి। దాని కోసం అని ఒక బౌల్ లోకి కొన్ని వాటర్ ని తీసుకొని కొంచెం కొంచెం బెల్ల సిరప్ ని వాటర్ లో వేసుకొని వాటర్ లో ఎక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా ముద్దలాగా వస్తే మనకి పాకం అనేది కరెక్ట్ గా వచ్చినట్టు। చూడండి, ఇంకా పాకం రాలేదు। అలాగే ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ పాకం రెడీ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ పాకం వచ్చింది। అలా పాకం వచ్చిన తర్వాత పల్లీలని దానిలో వేసుకోవాలి। వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచాలండి। 2 నిమిషాల తర్వాత ఒక ప్లేట్ లో కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని దానిలో మనం రెడీ చేసుకున్న పల్లీ మిశ్రమాన్ని దానిలో వేసుకొని అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి। రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు దీన్ని ఇలాగే చల్లారనివ్వాలి। అది కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఇలా గట్టిపడుతుంది। గట్టిపడిన తర్వాత కొంచెం కొంచెం చేతిలో తీసుకొని మన లడ్డూలని ఒత్తుకోవాలి। ఇవి రెడీ చేసుకునేటప్పుడు చేతికి కొంచెం నెయ్యిని కాని ఆయిల్ కాని అప్లై చేసుకొని రెడీ చేసుకుంటే ఇది అతుక్కుపోకుండా చాలా చక్కగా వస్తుంది। చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత చక్కగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి। బెల్లం పల్లీల కాంబినేషన్ అంటే సూపర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు। స్వీట్ తినాలనిపించినప్పుడు, అలాగే పిల్లలకి స్నాక్ చేసే టైం లేనప్పుడు ఇలా 5-10 నిమిషాలలో ఈ స్వీట్ ని రెడీ చేసి పెట్టారంటే చాలా యమ్మీగా తినేస్తారు। ఇవి చాలా హెల్తీ అండి, చాలా బాగుంటాయి। పాకం కరెక్ట్ గా చేసుకున్నారు అనుకోండి, ఈ లడ్డూలు వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి। అంత మిశ్రమాన్ని అలాగే రెడీ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ పల్లీ లడ్డూలు రెడీ అయిపోయాయి। చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత చక్కగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి। ఇలా రెడీ చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే అడిగి మరీ మళ్ళీ చేయించుకుంటారు, అంత సూపర్ గా ఉంటాయి। ఇలా రెడీ చేసి రోజుకో చొప్పున పిల్లలకి ఇచ్చారంటే చాలా హెల్తీ, అలాగే వాళ్ళ ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది। మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా। మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। మీ ఫ్రెండ్స్ గాని రిలేటివ్స్ గాని షేర్ చేయండి। మీరు ట్రై చేయండి, మీకు ఈ లడ్డూలు ఎలా వచ్చాయో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ ద వాచింగ్। బై బై।